నెల్లూరు జిల్లా అనికేపల్లిలో దళిత రైతు గాలి జైపాల్ను తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పరామర్శించారు. దళిత రైతులను దాగా చేసి దళారుల వెనుక ఉన్న మాఫియాను వెలికితీయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. వెంకటాచలం మండలం అనికేపల్లిలో దళిత రైతు గాలి జైపాల్ ధాన్యం విక్రయానికి సంబంధించిన వివరాలతో పాటు ఎస్ఐ తనతో వ్యవహరించిన తీరును ఎస్సీ నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రైతులను దగా చేసిన దళారుల వెనుకున్న మాఫియాను వెలికితీయాలని కోరిన దళిత రైతు జైపాల్ను అవమానించి అప్రతిష్టపాలు చేయడం దురదృష్టకరమని, ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకే నిరక్షరాస్యుడు దళితుడైన జైపాల్ పేరిట 18 ఎకరాల భూమిని అంటగట్టారని అన్నారు. తన పేరిట జరిగిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన 8 లక్షల నగదును బాధిత రైతులకు ఇవ్వాలని నిజాయితీగా జిల్లా అధికారులను కోరిన రైతుకు పోలీసులు చేసే సత్కారం ఇదేనా అని ప్రశ్నించారు. జైపాల్ను అవమానించిన తీరు మానవ హక్కుల ఉల్లంఘనే అని, దీనిని ఖచ్చితంగా జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు శ్రీపతి బాబు, మందారవి, శ్రీనివాసులు, దారా విజయబాబు, ఆనంద్, గుమ్మడి రాజాయాదవ్, నలగర్ల సుబ్రహ్మణ్యం, సర్వేపల్లి నియోజకవర్గ దళిత నాయకులు పాల్గొన్నారు. జైపాల్కి జరిగినటువంటి అన్యాయాన్ని రైతులకి ప్రభుత్వానికి మధ్య దళారులు చేస్తున్న అవినీతి అక్రమాలని, దళారుల వెనుక ఉన్నటువంటి మాఫియాని బహిర్గతం చేయాలని చెప్పేసి నిజాయితీగా తను పండించిన వడ్లకు సంబంధించి నా డబ్బులు నాకు ఇవ్వండి, మిగతా డబ్బులు నాకు సంబంధం లేదు, నా అకౌంట్లోకి దాదాపు 8 లక్షల రూపాయలు మిగతా రైతుల కష్టార్జితం నా అకౌంట్లోకి వస్తా ఉంది అని చెప్పేసి నిజాయితీగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి విన్నవిచ్చి మిగతా రైతులకి న్యాయం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే దళిత రైతు నిజాయితీకి సర్వేపల్లి నియోజకవర్గ పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి సన్మానం సమాజంలో తెల్లవారుజామున 6 గంటలప్పుడు చేపలు పట్టుకుని ఇంటికి వస్తున్నటువంటి రైతుని కాలర్ పట్టుకుని పోలీస్ జీపులో వేసుకుని ఒక రేపిస్ట్ సంఘ విద్రోహ శక్తుల్ని ఏ రకంగా అయితే ట్రీట్ చేస్తారో ఆ రకంగా అవమానకర రీతిలో గాలి జైపాల్ గారిని, దళిత రైతుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, ఈ నియోజకవర్గంలో పోలీస్ అధికారులకి గతంలో కూడా ఇళ్ల పట్టాల విషయంలో 2 దళిత మహిళలు ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలో జరిగింది. ఇప్పుడు దళిత రైతు నా కష్టార్జితం, నేను పండించిన పంటలకి నాకు రావాల్సిన డబ్బు మాత్రం నాకు ఇవ్వండి, మిగతాది నాకు సంబంధం లేదు, మిగతా రైతులు నా మాదిరి కష్టపడి పనిచేసినటువంటి రైతులకి ఈ డబ్బును తిరిగి చెల్లించి న్యాయం చేయండి, దళారుల వ్యవస్థని అరికట్టండి, ప్రభుత్వానికి రైతులకి మధ్య దళారి వ్యవస్థ నడుస్తా ఉంది, దీనికి గ్రామ స్వరాజ్యం అని పేరు పెట్టి సచివాలయాలు, వాలంటీర్లని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నేను తీసుకొచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, దేనికి మీరు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు, దేనికి మీరు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, రైతులకి దళారులకి మధ్య బ్రోకర్లుగా వ్యవహరించడానికి మీరు ఈ వ్యవస్థని ఏర్పాటు చేశారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే రైతు పండించిన పంటని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పేసి సచివాలయం చుట్టూ, వాలంటీర్ల చుట్టూ గత 10-15 రోజులుగా తిరుగుతున్న జైపాల్ రైతు జైపాల్కి న్యాయం జరగకపోగా చివరికి విసుగొచ్చి దళారులకు చెప్పి నా పంటను అమ్మి పెట్టండి అని చెప్పేసి చెప్పుకునే విధంగా అవకాశం కల్పించింది ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు, వాలంటీర్లు, ప్రభుత్వము. దళారుల వెనక ఉన్నటువంటి మాఫియాని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా సబ్ ఇన్స్పెక్టర్లు చట్టానికి అతీతులు గారు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, దళిత రైతుని అన్యాక్రాంతం జరుగుతోంది, నా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి, ఇది నాకు సంబంధం లేదు, దయచేసి విచారించి న్యాయం చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవిస్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లు దళారులకు బానిసలుగా వ్యవహరిస్తూ దళిత రైతుని గ్రామ ప్రజల సమక్షంలో